దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ట్రిపుల్ ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోమరా భీమ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండడం విశేషం. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. చివరి షెడ్యూల్ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలై షూటింగ్ ఆగిపోయింది. వచ్చే నెలలో మళ్ళీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో సినిమాలో 20 నిమిషాలు ఉండే ఒక భారీ యాక్షన్ సన్నివేశం సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుందంటున్నారు. ఆ 20 నిమిషాల యాక్షన్ సన్నివేశంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు ఎదురుపడబోతున్నారు. ఆ ఫైటింగ్ సన్నివేశం కోసం భారీ విఎఫ్ఎక్స్ వర్క్ను ఉపయోగించడంతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయించారు. టాలీవుడ్లోనే కాకుండా ఇప్పటివరకు బాలీవుడ్లో కూడా ఇంతటి భారీ యాక్షన్ సన్నివేశంను ప్రేక్షకులు చూసి ఉండరంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ ఆర్పై రోజు రోజుకు అంచనాలు అధికమవుతున్నాయి. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.